हाई एवरीवन ఈ రోజు మనం హైదరాబాద్ రామంతపూర్ నుంచి కోహిర్ మ్యాట్రెస్ అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నాం. సో వీళ్ళ దగ్గర బయట ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 25% నుంచి 50% వరకు వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం వల్ల ప్రైజెస్ తక్కువగా ఉంటాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో మీకు ఏ టైప్ ఆఫ్ మ్యాట్రెస్ కావాలి అనుకున్నా వాళ్ళు మీకు ప్రొడక్ట్ శాంపిల్స్ తో ఫ్రీ హోమ్ విజిట్ చేసి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ప్రొడక్ట్ మీకు నచ్చితే మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు బిజినెస్ పర్పస్ కోసం కూడా బల్క్ లో తీసుకోవాలి అనుకుంటే కూడా మీకు బెస్ట్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. హాయ్ బ్రదర్, నా పేరు వచ్చేసి మొహమ్మద్ ఆసిఫ్. కంపెనీ నేమ్ వచ్చేసి కోహిర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి కోహిర్ మ్యాట్రెసెస్ అండి. ఓకే, సో మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏముంటాయి ఒకసారి వాటి గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తారా? ఓకే సార్, ముందుగా మా అడ్రస్ వచ్చేసి రామంతాపూర్లో హ్యాపీ బార్ అండ్ రెస్టారెంట్ అపోజిట్లో ఉంది సార్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి అండ్ మా దగ్గర డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. నార్మల్గా మేము 4 కేటగిరీస్లో ప్రొడక్ట్స్ అనేది డీల్ చేస్తాం సార్. ఒకటి వచ్చేసేసి రిబాండెడ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తామండి, అండ్ ఇంకొకటి వచ్చేసేసి పాకెటెడ్ స్ప్రింగ్ రేంజ్, ఇంకొకటి వచ్చేసేసి బోనల్ స్ప్రింగ్ రేంజ్, ఇంకొకటి వచ్చేసేసి మీకు హెచ్ఆర్ ఫోమ్ రేంజ్లో మేము మ్యాట్రెస్ అని రెడీ చేస్తాం సార్. సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి సార్ మా దగ్గర. సో అందుగా ముందుగా వచ్చేసి మనం దీంట్లో మన డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి సార్, ఇవి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి సార్ మీకు పాకెటెడ్ స్ప్రింగ్ సార్ ఇది. ఓకే, దీంట్లో పాకెటెడ్ స్ప్రింగ్ అంటే ఎలా ఉంటుందంటే 5-star హోటల్స్లో యూజ్ చేస్తారు సార్ వీటిని. సో ఇది వచ్చేసి పాకెటెడ్ స్ప్రింగ్ రేంజ్ ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఇది బాండెడ్ రేంజ్ సార్. ఇది బాండెడ్ రేంజ్లో విత్ సూపర్ సాఫ్ట్ వస్తుంది. సూపర్ సాఫ్ట్ ఏంటంటే యాజ్ ఏ కంఫర్ట్ లేయర్, సూపర్ సాఫ్ట్ అనేది కంఫర్ట్ లేయర్ సార్. కంఫర్ట్ లేయర్స్లో మీకు వచ్చేసేసి 3 ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి సూపర్ సాఫ్ట్, ఇంకోటి వచ్చేసేసి మీకు లాటెక్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మెమొరీ ఉంటుంది సార్. ఆ కంఫర్ట్ లేయర్స్లో మీకు ఇది సూపర్ సాఫ్ట్ రేంజ్. సూపర్ సాఫ్ట్ రేంజ్ అంటే 6 inch థిక్నెస్ ఇది. దీన్ని యూరోటాప్ కలెక్షన్ అంటారు. కింద 4 inches రిబాండెడ్ ఉంటుంది, 2 inches సూపర్ సాఫ్ట్ వస్తుంది సార్. ఓకే ఓకే, సో దీంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అన్ని కూడా డిఫరెంట్ లేయర్స్. ఇది పైన వచ్చేసి సార్ కూల్డింగ్ క్లాత్ అంటారు దీన్ని, అండ్ దీని కింద వచ్చేసి కంఫర్ట్ లేయర్ వస్తుంది, అండ్ దీని కిందకి వచ్చేసేసి మీకు బాండెడ్ వచ్చేస్తుంది సార్. 4 inches వస్తుంది ఇది బాండెడ్ అండ్ కింద ఈ విధంగా చూసుకుంటే మీరు 4 inches ఇది బాండెడ్ ఉంటుంది సార్. యాజ్ పర్ ఇది 2 years వచ్చేసి మీకు టూ ఇంచ్ లేయర్స్ వచ్చేసి మీకు కంఫర్ట్ లేయర్ వస్తుంది సార్. అండ్ దీంట్లో ఎన్ని లేయర్స్ వస్తే దానికంటే థిక్నెస్ ఇది థిక్నెస్ దీంట్లో 6 inches నుంచి 8 inches వరకు కూడా ఉంటుంది సార్. దీంట్లో 8 inches, 6 inches, 8 inches, 12 inches అండ్ 18 inches, 22 inches యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్కి ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసిస్తాం దీంట్లో. ఇది స్ప్రింగ్ రేంజ్ అండి, ఇది బాండెడ్ రేంజ్. ఇది వచ్చేసి ఎయిర్ వెంటిలేషన్ సార్ ఇవి. దీంట్లో ఏదైతే హీట్ అనేది కస్టమర్ పడుకున్న తర్వాత హీట్ అనేది బాడీ నుంచి హీట్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అనేది బయట లోపలికి వెళ్ళిన తర్వాత దీని త్రూ బయటకి వెళ్ళిపోతుంది సార్. ఇది వచ్చేసి ఎయిర్ వెంటిలేషన్ ఛానల్ సార్ ఇది. వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది లాటెక్స్ సార్ ఇది. ఓకే, దీంట్లో ఏంటంటే థైలాండ్ లాటెక్స్ అనేది యూజ్ చేస్తాం సార్ మేము. స్పెషల్గా లాటెక్స్ వచ్చేసి మీకు 3 different ఆఫ్ మెటీరియల్స్ దొరుకుతుంది సార్. ఒకటి వచ్చేసి సింథటిక్ లాటెక్స్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసేసి మీకు బ్లెండెడ్ లాటెక్స్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి న్యాచురల్ లాటెక్స్ వస్తుంది. మేము ఏదైతే యూజ్ చేస్తామో న్యాచురల్ లాటెక్స్ యూజ్ చేస్తాం సార్. ఇది థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం సార్ లాటెక్స్ వచ్చేసి. ఓకే, సో దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ మీరు థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తారా? అవునండి. ఓకే ఓకే, ఇంకా పక్కన ఇంకేమో ఉంది కదా అది. ఇది వచ్చేసి బోనల్ స్ప్రింగ్ సార్ ఇది. ఇది బోనల్ స్ప్రింగ్ రేంజ్ ఇది. ఓకే, బోనస్ స్ప్రింగ్ అంటే డిఫరెంట్. బోనస్ స్ప్రింగ్ స్ప్రింగ్ అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది, టాటా స్టీల్స్ రెడీ చేస్తాం సార్ ఇది. ఓకే, పాకెటెడ్ స్ప్రింగ్ అంటే మీకు 5-star హోటల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అది వచ్చేసి మీకు పాకెటెడ్ స్ప్రింగ్. ఇది వచ్చేసి బోనస్ స్ప్రింగ్. బోనస్ స్ప్రింగ్ అనేది ఇంట్లో యూజ్ చేయొచ్చు సార్. పాకెటెడ్ స్ప్రింగ్ అనేది ఓన్లీ హోటల్స్లో మాత్రమే యూజ్ చేయొచ్చు. అంటే ఎందుకు అట్లా ఇంట్లో హోటల్లో ఎందుకు డిఫరెన్స్? స్ప్రింగ్ రేంజ్లో కొంచెం బ్యాక్ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సార్. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి సార్ స్ప్రింగ్ రేంజ్లో. మ్యాట్రెస్ మార్చితే కూడా మనకి బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గుతాయి అంటారు కదా, అది నిజమేనా? ఉంటాయి సార్, దాంట్లో డిఫరెన్స్ టైప్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి సార్, హెచ్ఆర్ ఫోమ్ బేస్ దొరుకుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే బాండెడ్ రేంజ్ యూజ్ చేస్తాం యాజ్ ఏ సపోర్ట్ లేయర్. దాంట్లో ఏంటంటే గ్రావిటీ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ కస్టమర్ వెయిట్ ఒకవేళ 100 ఉన్నా కూడా ఫోమ్ రేంజ్లో ఏమవుతుందంటే ఫోమ్ అనేది ప్రెస్ అయిపోతుంది కంప్లీట్గా, వెయిట్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా దొరకదు కస్టమర్స్కి. దానివల్ల మేము యాజ్ ఏ సపోర్ట్ లేయర్ ఏం యూజ్ చేస్తామంటే బాండెడ్ అనేది యూజ్ చేస్తాం సార్. బాండెడ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి సార్. బాండెడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కస్టమర్ ఇన్ కేసు ఒక 150 kgs ఉన్నా కూడా, కస్టమర్ ఎంత వెయిట్ ఉన్నా కూడా ఇది అనేది ప్రెస్ కాదు. అదే నార్మల్గా హెచ్ఆర్ ఫోమ్ ఏంటంటే కంప్లీట్గా ప్రెస్ అయిపోవడం వల్ల బ్యాలెన్స్ అనేది అన్బ్యాలెన్స్ అయిపోయి బ్యాక్ పెయిన్ ఇష్యూస్, బ్యాక్ ఎక్ ఇష్యూస్ అనేది వస్తాయి సార్ దానివల్ల. ఓకే, సో మీ దగ్గర ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే? మా దగ్గర ప్రైస్ రేంజ్ వచ్చేసి 7000 నుంచి 64000 వరకు ఉంది సార్ లగ్జరీ టు లగ్జరీ మ్యాట్రెసెస్ వచ్చేసి. ఇదే ప్రైస్ మీరు వేరే డిఫరెంట్ బ్రాండ్స్ లో కంపేర్ చేసుకుంటే వాటికంటే మాది 30000 వరకు తక్కువ ఉంటాయి సార్ ఎంఆర్పి ప్రైసెస్. ఓకే, సో బయట బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే ఎంఆర్పిస్ అనేవి 20-25000 వరకు తక్కువ ఉంటాయి ప్రతి ప్రోడక్ట్ పైన.
ఓకే, సో ఎందుకు అట్లా తక్కువ ఉంటాయి మీ దగ్గర, అంటే రీజన్ ఏముంటుంది? వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మార్కెటింగ్ స్పెండ్ చేస్తారు సార్, మార్కెటింగ్ కాస్ట్ అనేది హెవీగా రావడం వల్ల, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అనేది హెవీగా రావడం వల్ల అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ప్రైమార్కెట్ అనేది డిసైడ్ చేస్తారు. మేమంటే డైరెక్ట్ కస్టమర్, మాది బ్రాండ్ వచ్చేసి డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తాం. ఆ మాకు మార్కెటింగ్ స్పెండ్ అనేది ఎక్కువగా ఉండదు, డైరెక్ట్ కస్టమర్స్కి ఇవ్వడం వల్ల మాకు అనేది కాస్ట్ కటింగ్స్ అని వెళ్ళిపోయి డైరెక్ట్ కస్టమర్స్కి ఇవ్వడానికి మాకు విలువ ఉంటుంది సార్. ఓకే, ఆ డిస్కౌంట్ అనేది కస్టమర్స్కి ఇచ్చేస్తాం మేము. ఓకే, అండ్ మీది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది కదా మీది? అవును సార్. ఓకే, సో ఇంకొకటి, ఇప్పుడు ఎవరికైనా కస్టమర్కి కావాలి అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, బేసిక్గా ప్రాసెస్ ఎట్లుంటుంది, దాని గురించి చెప్తారా? నార్మల్గా ఎలా ఉంటుందంటే సార్, కస్టమర్స్కి ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకవేళ వచ్చి చూసుకోవాలి. ఒకవేళ మేము ఏంటంటే స్పెషల్గా కస్టమర్కి వెయిట్ని బట్టి, కస్టమర్ యొక్క హైట్ని బట్టి, కస్టమర్ యొక్క బాడీ వెయిట్ని బట్టి దాని ప్రకారం డిజైన్ చేస్తాం. కస్టమర్స్కి ఉన్న ఇష్యూస్ ఏవైతే, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ, సర్వైకల్ ఇష్యూస్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ, అప్పర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ, ఎలాంటి బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఒకవేళ కస్టమర్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కస్టమర్స్కి వారి యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకొని వాళ్ళకు ఏవి అనుగుణంగా మేము మ్యాటర్స్ అనేది డిజైన్ చేసి ఇస్తాం సార్, కస్టమైజ్ చేసి అనేది ఇస్తాం. డిజైన్ చేసి ఇస్తాం, డిజైన్ చేస్తాం. నార్మల్గా కస్టమర్స్ అంటే ప్రతి ఒక్క కస్టమర్ లాటెక్స్ కావాలి, లాటెక్స్ కావాలి, లాటెక్స్ కావాలి అంటున్నారు సార్. ఇప్పుడు చూసేసి ప్రతి లాటెక్స్ అనేది ప్రతి కస్టమర్కి సూటబుల్ కాదు సార్. కొంతమంది కస్టమర్స్ అంటే సాఫ్ట్ ఫోమ్ పైన యూజ్ చేసి ఉంటారు మ్యాట్రసెస్, బట్ వాళ్ళు సాఫ్ట్ కంఫర్ట్ ఉంటుంది కావాల్సి వస్తుంది వాళ్ళకు. వాళ్ళు అంటే డైరెక్ట్గా లాటెక్స్ తీసుకుంటే హార్డ్ కంఫర్ట్ ఉంటుంది, నార్మల్ హార్డ్గా ఉంటుంది, నార్మల్ సాఫ్ట్గా ఉంటుంది, ఆ కంఫర్ట్ అనేది సెట్ కాస్తారు వాళ్ళకి. ఓకే, సో మేమంటే కస్టమర్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది, కస్టమర్కి నార్మల్ ఫీల్ కావాలా, హార్డ్ ఫీల్ కావాలా, ఎలాంటి ఫీల్ కావాలి కస్టమర్ అడిగిన తర్వాతనే వాళ్ళ ప్రకారమే కస్టమైజ్ చేసి ఇస్తాం సార్ మ్యాట్రెస్ అనేది. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు బెడ్ సైజెస్ కూడా అవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటే వాటికి తగ్గట్టు కూడా మీరు డిజైన్ చేస్తారా మరి? అవును సార్, డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్ నార్మల్గా ఫైవ్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ సైజెస్లో వస్తాయి సార్ బెడ్స్. దానికి తగ్గట్టుగానే మేము మా దగ్గర అన్ని స్టాండర్డ్స్ ఏదైతే రన్నింగ్లో ఉన్నాయో అవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్. ఇన్ కేస్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే, ఇన్ కేస్ కస్టమర్స్ ఒకవేళ నార్మల్గా ఇంట్లో వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు సార్, ఏంటంటే కొంచెం సైజు బెడ్త్లో కొంచెం ఎక్కువగా పెట్టుకుంటారు, సో దాని ఏమైనా అవుట్ సైజ్ ఉన్నా కూడా మేము అవుట్ సైజ్కి కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం మ్యాట్రెసెస్. ఓకే ఓకే, అండ్ మీరు హోమ్ విజిట్స్ ఏమైనా చేస్తారా వాళ్ళకి, కన్సల్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా గైడ్ చేయడం ప్రాపర్గా అట్లాంటివి చేస్తారు? అవును సార, ఎవరైనా కస్టమర్ ఇక్కడికి రాలేకపోతే, ఓకే, కస్టమర్ ఏంటంటే మా కింద నంబర్స్ ఉంటాయి కదా సార్, నంబర్స్కి కాల్ చేసిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కస్టమర్ ఇంట్లో ఉంటే కస్టమర్ వాళ్ళ ఇంటికి విజిట్ చేసి వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, కస్టమర్ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి, దాని ప్రకారం మ్యాటర్స్ అనేది సజెస్ట్ చేస్తారు. ఓకే, సో మీరు విజిట్ చేసినందుకు ఏమన్నా మనీ చార్జెస్? ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్, విజిట్ చార్జెస్ ఏమీ ఉండవు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే చేస్తారు మొత్తం కంప్లీట్ గా. సో మీరు కస్టమర్ కి విజిట్ చేసేటప్పుడు ఏమైనా శాంపిల్స్ ఏమైనా తీసుకొని వెళ్తారా, లేకపోతే అసలు లేదా మొబైల్ లోనే డీటెయిల్స్ అన్ని చూపిస్తారా, లేకపోతే ఎట్లా వాళ్ళకి మీరు మెసేజ్ ని కన్వే చేస్తారు? నార్మల్గా ఏంటంటే సార్, కస్టమర్ కాల్ చేసిన తర్వాత కస్టమర్ తోటి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మా ఎగ్జిక్యూటివ్ ఈ శాంపిల్స్ అన్ని క్యారీ చేసుకుని వెళ్తారు సార్. ఓకే, ఇవన్నీ శాంపిల్స్ తీసుకొని ఎవ్రీ టూ శాంపిల్స్ తీసుకొని, దీనిలో ఒకటి స్ప్రింగ్ రేంజ్ తీసుకుని వెళ్తారు, ఇంకొకటి వచ్చేసి బాండెడ్ రేంజ్ తీసుకుని వెళ్తారు. ఓకే, త్రూ వాళ్ళ దగ్గర ఏంటంటే శాంపిల్స్ ఉంటాయి, బ్యాగ్లో కూడా శాంపిల్స్ ఉంటాయి సార్, కంఫర్ట్ లేయర్ శాంపిల్స్ ఉంటాయి, మెమొరీ శాంపిల్ ఉంటుంది, లాటెక్స్ శాంపిల్ ఉంటుంది, బాండెడ్ శాంపిల్ ఉంటుంది. ఓకే, దాని కంఫర్ట్ ఏంటి, దాని స్ట్రక్చర్ కూడా అక్కడే కస్టమర్కి చూపిస్తారు. ఓకే, సో కస్టమర్కి కావాల్సినట్టు కూడా కస్టమైజేషన్ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో దానికి తగ్గట్టే మనకి ప్రైజెస్ ఎక్కువ తక్కువ అనేది కూడా అవుతూ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉండవు సార్, బట్ నామినల్ ప్రైజెస్ ఉంటుంది. మీరు బ్రాండ్ త్రూ, వేరే బ్రాండ్ త్రూ ఒకవేళ మీరు కంపేర్ చేసుకుంటే మా బ్రాండ్లో మొత్తం 110% మేము గ్యారంటీ ఇవ్వగలం సార్ ప్రైస్ వరకు మాత్రం. సో నా మాకు మేకింగ్ ప్రాసెస్ గురించి అసలు ఎట్లా అవుతుంది అంత కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారా? ఓకే అండి, చూసుకుందాం. ఇది వచ్చేసి 78-72 యొక్క మ్యాటర్ సైజ్ అండి. ఇది కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంది, 78-72 ఉంది. సో ఇది వచ్చేసి మీకు సపోర్ట్ లేయర్, కస్టమర్కి 6 inches థిక్నెస్లో కావాలి కస్టమర్కి. సో ఇది వచ్చేసి సపోర్ట్ లేయర్ 4 inches ఉందండి. ఇప్పుడు వచ్చేసి కంఫర్ట్ లేయర్ వచ్చేస్తుంది, కంఫర్ట్ లేయర్ చూద్దాం మనం ఒకసారి. దీన్ని కంఫర్ట్ లేయర్ అంటే, దీన్ని కంఫర్ట్ లేయర్, ఇది లాటెక్స్ అండి, ఇది థైలాండ్ లాటెక్స్. ఇది వచ్చేసి థైలాండ్ లాటెక్స్ వస్తుంది, ఇది మొత్తం కంప్లీట్గా 2 inches ఇది, 4 inches రిబాండెడ్ రెండు కలిపితే స్ట్రక్చర్ వచ్చేసి 6 inches అవుతుందండి. ఇది 6 inches మ్యాటర్స్కి ఈ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి థైలాండ్ లాటెక్స్ అండి, థైలాండ్ లాటెక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి సార్, మేడ్ ఇన్ థాయిలాండ్ అండి లాటెక్స్ ఇది. సో మీరు ఇంపోర్ట్ చేసుకుంటారా ఈ మెటీరియల్? ఈ మెటీరియల్ అంతా ఇంపోర్ట్ చేస్తామండి. సో దీంట్లో మనకి ఇన్ని హోల్స్ అవన్నీ కూడా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, దానివల్ల యూజ్ ఏంది? బాడీలో వెయిట్ ఆర్గాన్స్ అనేవి 7 డివైడ్ అయి ఉంటాయి సార్, 7 బాడీ ఆర్గాన్స్ వెయిట్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ డిఫరెంట్గా డివైడ్ అయిపోతుంటుంది కంప్లీట్గా. ఈ పెద్ద హోల్స్ ఏవైతే వస్తాయో, వెయిట్ ఎక్కడైతే ఉంటుందో బాడీ ఆర్గాన్స్లో ఎక్కడైతే వెయిట్ ఉంటుందో అక్కడ అనేటివి పెద్ద హోల్స్ వస్తూ ఉంటాయి సార్.
చిన్న హోల్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. మొత్తం 7 జోన్స్ లో డివైడ్ అయి ఉంటుంది మన బాడీ వెయిట్ అనేది కంప్లీట్ గా. సో మనము పడుకున్నప్పుడు ఒక షేప్ పంచ్ చేసినా గానీ లేదా ఎక్కువ ఎగిరినా గానీ ఎక్కువ వెయిట్ పడ్డా గానీ ఓకే షేప్ అట్లనే ఉండిపోతుంటది కదా. సో ఇది మళ్ళీ బ్యాక్ టు దీంట్లో బ్యాక్ వస్తుంది సార్. మనం ఎంత ప్రెషర్ ఇచ్చినా కూడా కంప్లీట్ బౌన్స్ బ్యాక్ అనేది ఉంటుంది దీంట్లో. గుంతలు గుంతలు అనేది పడేస్తారు అది అది కాయర్ లో పడుతుంది. కాయర్ కానీ ఈపీ షీట్ కానీ ఒకవేళ యూజ్ చేస్తే దాంట్లో ఏంటంటే మొత్తం గుంతలు గుంతలుగా బాడీ వెయిట్ పడి పడి గుంతలు గుంతలుగా అయిపోతుంది మ్యాట్రెస్ అనేది. దీంట్లో ఆ ప్రాబ్లం 100% రాదు. దీనికి వచ్చేసి మనం కంపెనీ తరఫు నుంచి 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది సార్. ఇన్ కేస్ 2 ఇయర్స్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా 100% మ్యాట్రెస్ అనేది రిప్లేస్ చేసి ఇస్తామండి మేము. 12 ఇయర్స్ వారంటీ ఇస్తారా? అవునండి 2 ఇయర్స్ వారంటీ ఇస్తాము. ఇది వచ్చేసి డిఫరెంట్ స్ట్రక్చర్ అండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ రిబాండెడ్ ప్లస్ 2 ఇంచెస్ మెమోరీ. మెమోరీ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి పనిచేస్తుంది సార్. ఇది కంఫర్ట్ ఎయిర్ వచ్చేసి ఇది ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ప్రెస్ మన వెయిట్ పడ్డప్పుడు బాడీ వెయిట్ పడ్డప్పుడు కంప్లీట్గా అబ్జర్వ్ చేసేసుకుంది వెయిట్ని. ఇన్స్టంట్లీ మనం లేవగానే దాన్ని మొత్తం అది అయిపోతుంది. మళ్ళీ కంప్లీట్ బాడీ వెయిట్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కంఫర్ట్ అనేది ప్రాపర్గా ఉంటుంది దీంట్లో. ఈ విధంగా ఉంటుంది సార్. మీ ఎలాంటి బాడీ వెయిట్ ఎంత వెయిట్ ఉన్నా కూడా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకే ఇది వచ్చేసి మెమోరీ బాండెడ్ విత్ మెమోరీ కలెక్షన్ సార్. ఇది వచ్చేసి మెమోరీ ఉందండి. దీని తర్వాత సూపర్ సాఫ్ట్ అనేది వస్తుంది. ఆ సూపర్ సాఫ్ట్ వేసి ఒకసారి చూసుకుందాం. ఆ కంఫర్టేబుల్ కూడా ఒకసారి చూసుకుందాం. ఇది వచ్చేసి సూపర్ సాఫ్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ రిబాండెడ్ అండ్ 2 ఇంచెస్ వచ్చేసి సూపర్ సాఫ్ట్ ఉంటుంది. ఇది నార్మల్ సాఫ్ట్ ఉంటుందండి. ఫోమ్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. బౌన్స్ బ్యాక్ కూడా ఉంటుంది ఈ ఫోమ్లో. దాని కంపేర్ టు లాటెక్స్ అండ్ కంపేర్ టు మెమోరీ ఇది కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది. ఇది కంఫర్ట్గా ఉంటుంది ఫోమ్ వచ్చేసి. ఇది వచ్చేసి బేసిక్ మ్యాట్రెస్. అవి వచ్చేసి లగ్జరీ మ్యాట్రెస్ సార్. అవి కంఫర్ట్ లేయర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా కంఫర్ట్ లేయర్స్ వస్తాయి. ఇది వచ్చేసి బేసిక్ మ్యాట్రెస్ సార్. ఇది నార్మల్గా కస్టమర్స్కి లో బడ్జెట్ ఉంది, కస్టమర్స్కి ఎక్కువ బడ్జెట్ వద్దు, నార్మల్గా ఆర్థోపెడిక్ పర్పస్లో కావాలి కస్టమర్స్కి. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు కస్టమర్. సో ఇట్లా బేసిక్ మ్యాట్రెస్ చేసుకోవాలనుకుంటే ప్రైజెస్ రేంజ్ ఏం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 12,000 వరకు వచ్చేస్తుంది సార్. ఇది 12,000 వరకు వచ్చింది. ఈ ప్రైసెస్ అనేది డిపెండ్ ఆన్ కార్డ్ సైజ్ సార్. కార్డ్ సైజ్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. కింగ్ సైజ్కి సెపరేట్ కాస్ట్ ఉంటుంది, నార్మల్గా మీకు క్వీన్ సైజ్కి సెపరేట్ కాస్ట్ ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకవేళ కార్డ్ సైజ్ చెప్తే దాని ప్రకారం ప్రైస్ అనేది ఉంటుంది సార్. సో ఇప్పుడు ఇదంతా ఓకే కానీ కస్టమర్ మీ దగ్గర మాత్రమే తీసుకోవాలి అంటే, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే అసలు ఎందుకు చేసుకోవాలి, దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పండి. 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి క్లాత్లో అనేది క్లాత్ అవుట్పుట్ అనేది వస్తుంది సార్. మ్యాట్రెస్లో అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు డిఫరెంట్గా ఇది చూస్తే దగ్గరికి చూసుకోండి ఒకసారి. ఈ అవుట్పుట్ అనేది చూస్తే మీకు బయట మ్యాట్రెస్ ఎక్కడ కూడా దొరకదు. ఓకే అండ్ ఇది వచ్చేసి ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్ అనేది కూడా దొరకదు సార్. దీంట్లో ఏదైతే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దీని త్రూ బయటకు తీసేస్తామండి. కస్టమర్ వెయిట్ బాడీ నుంచి ఏదైతే హీట్ వస్తుంది కదా, అది ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే బయటికి అయితే పోదు హెయిర్ అక్కడ నుంచి. సో కిందికి వచ్చి ఎయిర్ వెంటిలేషన్ ఛానల్స్ త్రూ బయటికి వెళ్ళిపోతుందండి కంప్లీట్గా హెయిర్ అనేది. ఇక్కడ ఒకటి ఇస్తాము ప్లస్ ఇక్కడ ఒకటి అటు సైడ్ 2 ఉంటాయి సార్. మొత్తం 4 ఎయిర్ వెంటిలేషన్స్ ఇస్తామండి దీనికి. ఎయిర్ వెంటిలేటర్స్ అంటారు దాన్ని. 4 ఉంటాయి అవి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీకు క్లాస్లో డిఫరెంట్ చూసుకోవాలనుకుంటే ఈ విధంగా క్లాస్ అనేది ఉంటాయి సార్. ఇది చూడండి, ఇది కూల్డింగ్ ఏ విధంగా ఉంది, మీకు అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంది చూడండి. ఇది చూసారు కదా, ఇంత పైకి పైకి వస్తుంది సార్. అండ్ ఇదేంటంటే ఈ వ్యాడింగ్ అనేది యాడ్ చేస్తాం సార్, వ్యాడింగ్ టెక్నాలజీ అనేది యాడ్ చేస్తాం. దీంట్లో ఏదైతే హీట్ అవుతుంది కదా దీని త్రూ వెళ్ళిపోతుంది సార్ హీట్ అనేది. చూడండి ఈ విధంగా ఉంటుంది హెయిర్ అనేది దీని త్రూ వెళ్ళిపోతుంది బడ్డి కంప్లీట్గా. ఇది బయట మార్కెట్లో మీకు ఎవరు కూడా ఇవ్వట్లేదు సార్ ఇది. సో మా దగ్గర డిఫరెన్స్ ఇది ఒకటి ఉంది సార్. అండ్ అది ఎయిర్ వెంటిలేషన్ ఒకటి అండ్ కూల్డింగ్ ఒకటి, 3 డిఫరెన్షియేషన్ మా దగ్గర ఉన్నాయి సార్. సో మనకి ఫైనల్ గా ప్రొడక్ట్ మీరు రెడీ చేసిన తర్వాత మనకి ఇట్లానే కనిపిస్తుంది కదా. అవును సార్. ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా, మనం ఏదైతే కంఫర్ట్ లేస్ మీకు చూపించాను కదా, దానికి గమ్మింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. గమ్మింగ్ ప్రాసెస్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది ప్రొడక్ట్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది సార్. అండ్ మనం స్ట్రక్చర్ ఏది తీస్తాం కదా, 6 ఇంచెస్ వచ్చేసి 4 ఇంచెస్ రిబాండెడ్ 2 ఇంచెస్ కంఫర్ట్ లేవర్ వచ్చిన తర్వాత 6 ఇంచెస్ అయిపోతుంది సార్. మరి మ్యాట్రెస్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది, 7 ఇంచెస్ వరకు వస్తుంది సార్. ఇది మా కస్టమర్కి కావాల్సింది 6 ఇంచెస్, బట్ అవుట్పుట్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు వస్తుంది సార్. మేము ఈ 1 ఇంచ్ అనేది క్యాలిక్యులేషన్ చేయమండి. ఏదైతే దాంట్లో లోపల స్ట్రక్చర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తాము. 6 ఇంచెస్ ఏదైతే కస్టమర్కి చెప్తామో 6 ఇంచెస్ 110% ఇస్తాము కస్టమర్కి. కస్టమర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కానీ, మీ షాప్కి రావాలనుకున్నా, మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి రావాలనుకున్నా కానీ ఎట్లా రీచ్ అవ్వచ్చు? మిమ్మల్ని నంబర్స్ ఉండే సార్, ఆ నంబర్స్ పైన కాల్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి కూడా రావచ్చు అండి. మా ఒకవేళ కస్టమర్కి అడ్రస్ కావాలనుకుంటే గూగుల్లో కోహిర్ మ్యాట్రెస్ అని కొట్టగానే మా మ్యాప్ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ కూడా రావచ్చు. ఇన్ కేస్ కస్టమర్స్ అవుట్ ఆఫ్ సిటీ హైదరాబాద్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి అయినా చూస్తే కూడా
వాళ్ళకి మ్యాట్రెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంది సార్, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండి మ్యాట్రెస్ అనేది. ఓకే, సో ఎవరన్నా రీటైల్ కానీ హోల్సేల్ వాళ్ళు కానీ మీ మా ఇప్పుడు వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు బల్క్ క్వాంటిటీస్ లో తీసుకోవాలనుకుంటే అట్లా కూడా సప్లై చేస్తారా మీరు వాళ్ళకి? కూడా సప్లై చేస్తాం సార్. ఓకే, సో సప్లై చేస్తాం. సో వాటికి సంబంధించిన ప్రైజెస్ అవన్నీ కూడా మీరు ఆన్ కాల్ లో డిస్కషన్ చేస్తామండి. ఒకవేళ కస్టమర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే మేము ప్రాపర్ గా గైడెన్స్ అనేది ఇస్తాం వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు ఈ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇంకేమైనా కొంచెం డిస్కౌంట్ ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు, ఛాన్స్ ఏమైనా ఉందా అట్లా? ఆ ఇస్తాం సార్, కంపల్సరీ కస్టమర్స్ కి బెస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ ఇస్తాం సార్. కస్టమర్ ఎందుకంటే ఇంట్రెస్ట్ తోటి వస్తాడు కస్టమర్, ఇక్కడ బయింగ్ బిహేవియర్ తోటి ఇంట్రెస్ట్ తోటి వస్తాడు కాబట్టి కస్టమర్ ఒట్టి చేతులతో వచ్చినా కూడా ఒట్టి చేతుతో అయితే కస్టమర్ ని పంపించాం. ఒకవేళ కస్టమర్స్ కి రిక్వైర్మెంట్ ఉంటే కస్టమర్స్ వచ్చి చూసుకోండి సార్, వచ్చి చూసుకున్న తర్వాత క్వాలిటీ అనేది చూసుకోండి, క్వాలిటీ చూసుకొని తీసుకోండి, మార్కెట్ లో ప్రైస్ అనేది కంపేర్ చేసుకుని మా దగ్గరికి రండి. మా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ అనేది తక్కువ ఉంటేనే మా దగ్గర తీసుకోండి, లేదంటే తీసుకోకండి, అది కూడా చెప్తున్నామండి. క్వాలిటీ మాత్రం 110% క్వాలిటీ అనేది ఇస్తాము. 12 ఇయర్స్ వారంటీ అనేది మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వట్లేదు సార్, మనం 12 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము. కస్టమర్ రాగానే మ్యాటర్ స్టడీ అయిన తర్వాత వాళ్ళకు త్రూ వారంటీ కార్డ్ త్రూ జిఎస్టీ బిల్ ఇచ్చి మరీ పంపిస్తామండి. ఫ్రీ డెలివరీ ఇన్ హైదరాబాద్ అండ్ బయట కూడా ఫ్రీ డెలివరీ అండి, ఎక్కడికైనా సరే ఫ్రీ డెలివరీ ఇస్తాము. సో విత్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎక్కడ ఉన్నా కానీ ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తారు. సో ఇంకోటి కస్టమర్కి మ్యాటర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉండే సార్, వచ్చారు అతను మ్యాటర్స్ అనేది రెడీ అవుతుంది. ఒకసారి కస్టమర్ అడిగి కనుక్కుందాము ఎక్కడ నుంచి వస్తారు. ఓకే సార్, సార్ ఎక్కడ నుంచి వస్తారు సార్? నేను కోయిర్పల్లి నుంచి వచ్చానండి. ఇక్కడ మ్యాట్రెస్ ఆన్లైన్లో చూశాను, వీళ్ళది కోయిర్ మ్యాట్రెస్ అని. ఓకే, అదే వీళ్ళ ఆఫీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఉంది అని లొకేషన్ చూసి వచ్చాను నేను. అదే పర్చేస్ ఏ విధంగా అవుతుంది చూడండి. ప్రోడక్ట్ చూశాను, బయట వేరే చోట కూడా అప్లై చేశానండి, కానీ ఆ ప్రోడక్ట్స్ తీరా ఉంది. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైసెస్లో కూడా కంపేర్ చేసుకుంటే వాళ్ళ దానికంటే బయట ఏంటంటే వీళ్ళు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు కోయిర్ మ్యాట్రెస్ వాళ్ళు. క్వాలిటీ కూడా నాకు చాలా వీళ్ళ దగ్గర ఉండి నేను చేయించుకోవడం ఇది నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీళ్ళ ప్రోడక్ట్ అనేది నాకు బయటతో కంపేర్ చేస్తే మాత్రం యాజ్ ఎ గుడ్గా నేను ఫీల్ అవుతున్నాను, యాజ్ బెటర్ ఫీలింగ్ నాకు. వీళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చేయించి మరీ వాళ్ళు నాకు చూపించి మరీ క్యాల్కులేషన్ అవన్నీ నాకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను నా మ్యాట్రెస్ గురించి. వీళ్ళు I am feeling very happy for Koir mat. So overall ga meeru satisfy ayyara product and meeku vaallu ichina guidance adantha kuda better andi. Nenu byte tho compare chesthe matram naaku product vishayamlo gaani vaallu oka receiving gaani product edaithe vaallu naaku chuvincharo ee product lo nenu happy ga feel avutunnanu. Even main thing enante better cost lo kuda naaku byte tho compare chesthe around 20-25% inka chaala takkulo dorukutundi naaku vaallu. అది నేను ఇది అవుతున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.